మీరు తిడతారు, ముఖ్యమంత్రి గారు తిడతారు, ఇష్టం ఉన్నట్టు తిడుతున్న ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లదాన్ని, ఆయనకంటే వయసులో చిన్న, ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినావు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు, 10 ఏళ్ళు తిన్నావా తినలేదా, ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా, ఆయన జడిపిటిసి ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం అంటే మరి నువ్వేం, నేనేమని చెప్పాలి? కేటీఆర్ నేనేమని పిలవాలి? నేను లప్పుట్రాడు. నువ్వేమైనా పొద్దున్న లేదు అమెరికా, గోవా బాంబే తిరుగుకుంటే మొత్తం 4 నేర్చుకొని 4 ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు. ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు. ఆయన మొదటిసారి 80 వేలతోనే అక్కడ ఉద్యమకారుడు మన మహేందర్రెడ్డి, కేకే మహేందర్రెడ్డి మొదటికి వెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏమైనా ఉంటే లట్టుకుని వచ్చి ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంజుకొని ఆయన పొట్ట మీద కొట్టావు. నువ్వు ఉద్యమకారుడువా? నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు 99 సోనియా గారిని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కమిటీ, ప్రణబ్ కుమార్ కమిటీ, అప్పుడు మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయించినాయి. అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో, మన ఇంటర్మీడియట్. ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి ఇవన్నీ మాటలు పనికిరాని నా మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నట్టు మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు, అందరికి తెలుసు. అందరు అదే చెప్తున్నారు, కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మీళ్ళ పార్టీకి 3, 4, 5 వస్తాయి, మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయని నాకు అనుమానం. నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీట్ వస్తలేదని చెప్పి ఈరోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత చేయండి, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 14 స్థానాలు డిపాజిట్ పోయిన కొనుంటాడు ఆ పార్టీలో. అసలు 10 ఏళ్ళు రాజ్యం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ చెప్పిన దొంగ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అసలు కొట్లాడేది మేము. చనిపోయింది మా అమ్మ, మా పిల్లలు శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులను సకలజన సమయం చూడలేక మేము మా సొంత పార్టీ అందించి నారాయణ వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఉప్మాలు తినకుండా, ఇంజక్షన్లు తినకుండా చేయలేదు. మీకు ఇంతకుముందు రిపోర్ట్ ఇచ్చిన అట్లా లంగమాటలు చెప్పి దళితం సీఎం చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు నాశనం చేసి అప్పులపాలు చేసి ఒక పరిశ్రమ రాలే, ఒకటి ఏం లేదు, ఒక టీఅప్ కట్టిండు. అటువంటివి మేము 40 మల్టీనేషనల్ కంపెనీలు చేసుకొచ్చినాం. నేను ఐటీ మినిస్టర్గా 2009 ఉన్నా, అప్పుడు ఐటీఐ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన మోడీతో ఉన్నప్పుడు కలిసే ఉన్నాడుగా, మిత్రపక్షమే కదా, ఎందుకు కొట్లాడలే ఐటీఐ వరకు? అందుకే రేపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐటీఐ గారు వస్తే ఇటు మనం సిటీని 4 సైడ్లు, ఇటు శామర్పేట మేడ్చల్ సైడ్ కానీ, ఇటు శారదనగర్ సైడ్, ఇటు విజయవాడ రోడ్లో కూడా డెవలప్ చేయాలి. దాని వెనుక పక్కన ఈ ఔటర్ రింగ్ రోడ్డు, మేము కట్టిన రోడ్డు ఈయన 7,000 కోట్లకు అమ్ముకున్నాడు, అలా ఎంత తిన్నాడో తెలియడు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దానికి 32 కిలోమీటర్ల లోపు, 35 కిలోమీటర్ మ్యాక్సిమం రీజనల్ రింగ్ రోడ్డు నా డిపార్ట్మెంటు. అది మొత్తం ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పచెప్పింది. నేను రోజు ప్రతిరోజు ఎక్కడ ఉన్నా దాని గురించి రివ్యూ చేసుకుంటున్నాం. ఆగస్టులోనే టెండర్లు పిలిచి హాఫ్ ఆఫ్ ది పోర్షన్కు చేయాలి. మిగిలిన హాఫ్ పోర్షన్ కూడా కోర్టు తర్వాత నేను కేంద్రం తప్పకుండా ఇండియా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పోయి దాని మిగిలిన దాన్ని కూడా నెంబర్ తీసుకొచ్చి దాన్ని కూడా నేషనల్ హైవేగా డిక్లేర్ చేపించి దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ చేస్తాం. ఈ మొదటి భాగానికి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి 3,000 కోట్లు అడుగో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే భూసేకరణ సమస్య లేకుండా ఒకటి 2 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మన రివ్యూలో, దాన్ని కూడా షార్ట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్డుతోనే ఆ రోజు
హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం. ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా. ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు. ఒక్క పని చేయలే. అందుకే ఇవాళ తుక్కుతూ గోడ కొట్టిండు. ఏం చేసిన పని ఏంటంటే, మద్యం అమ్మకాలు 50,000 పెంచిండు. మొన్న మద్య టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి, నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో పిలవాలి. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా అమ్ముకొని మళ్ళీ వస్తామో లేదని చెప్పి కాంట్రాక్టులు తెచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటాను కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది. నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాను. ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా ఒక నోటు ఇచ్చాను సీఎం గారు. అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం ఉన్నాం కదా. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం. మేధావులు జియో ఫిజికల్ వాళ్ళు వచ్చి మీరు తాత్కాలిక రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారంటీ లేదంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం. 3 డ్యాములు కొట్టుకుపోయినా గత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌజులు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా పోయిన మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? గచ్చిన దానికి ఏమైతుంది? 2 పిల్లలు రిపేర్ చేయదు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసిన ఉండవు, మాకు నమ్మకం లేదు అని కరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు. మనం మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరూ మొత్తం నాశనాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మాన బలం మీద కేసులు ఉన్నాయి.